హై వ్యూస్. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తారకరత్న మరణించిన 1 మంత్ తర్వాత ఆమె ఒకసారి వెనక తిరిగి చూసుకుంటూ ఉన్నారు. ఎవరెవరు మాకు అండగా ఉన్నారు, ఎవరెవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఏంటి అని అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె ఓపెన్ అయిపోయి చెప్పేశాను, మనం ప్రేమించుకున్నటువంటి తొలి రోజులలో, పెళ్లి చేసుకున్న తొలి రోజులలో మనకి పిల్లలు పుట్టే వరకు కూడా మనల్ని ఏ రకంగా సొంత వాళ్ళే ఇబ్బంది పెట్టింది, వారి దెబ్బకి మన కళ్ళకు గంతలకుండా ఎలా బతికింది, ఇవన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి. మనం ఎలా ఎదిరించి నిలబడ్డది గుర్తొస్తూ ఉంది. కానీ నువ్వు లేవు చూసావు, ఇది తట్టుకోలేకపోతున్న వల్ల పాపం ఎమోషనల్ పోస్ట్ పెడుతూ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఏ రకంగా ఇబ్బంది పెట్టారని చెప్పేసింది. ఇక ఈరోజు బాలకృష్ణ తారకరత్నగా ఇంకెవరు కూడా హార్ట్ ఇష్యూస్ చనిపోకూడదని చెప్పి బసతర క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా హైదరాబాద్లో, అక్కడ ఒక బ్లాక్కి ఐ థింక్ హెచ్ బ్లాక్ అనుకుంటా, దానికి తారకరత్న అని పేరు పెట్టి ఈ గుండె జబ్బులతో ఇబ్బంది పడుతున్న పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నారట. దానికి గాను ఏదైతే ఎక్విప్మెంట్ కాదో 130 లక్షలు ఆల్రెడీ కేటాయించారట. అదేవిధంగా హిందూపురంలో ఆ నియోజకవర్గం కదా, అక్కడి నుంచి పోటీ చేస్తారు, అక్కడ కూడా ఆసుపత్రిలో ఒక బ్లాక్ పెట్టేసి అక్కడ కూడా ఈ రకమైన హార్ట్ ఆపరేషన్స్, రిమైనింగ్ ట్రీట్మెంట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఉచితంగా చేయబోతున్నారట. ఎప్పుడైతే ఈ విషయం అలేఖ్య రెడ్డికి తెలిసిందో, ఇక బాలయ్యని మాకు అంతకుముందు కావచ్చు ఇప్పుడు కావచ్చు అంత అండగా నిలబడి అన్నీ తానే ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మీరే కదా, మీరు మాకు దేవుడితో సమానం, సొంత వాళ్ళకన్నా ఎక్కువ, మాకంటూ ఉన్నటువంటి ఒకే ఒక్క పర్సన్ మీరే, మీరు దేవుడికి నాకు ఇంకేమవుతారని అంటూ జై బాలయ్య జై జై బాలయ్య అంటూ ఆయన గొప్పతనాన్ని సింపుల్గా ఏం చెప్పారు తెలుసా, మాట ఇచ్చాడంటే నిలబడతాడు. ఎంత దూరం అంటే చివరి శ్వాస వరకు ఆయన దూరంగా ఉన్నా మనకు అన్నీ అందేలా చూసుకుంటాడు. మాకంతా కుటుంబం అంటూ ఉందంటే మాకు ఆ బాలయ్యే, అతను ఇప్పుడు మాకు దేవుళ్ళ కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంటుంది. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా అదేనండి, ఫ్యామిలీలో కొంతమందిని మన కుటుంబ సభ్యులకు దూరంగా పెట్టుండొచ్చు, బట్ వారిని మీరు దగ్గరికి తీయండి, రే తప్పు చేయలేదండి, ప్రేమగా చూసుకోండి, అప్పుడు వాళ్ళ కన్నవాళ్ళు మీరే అవుతారు, మీకోసం లేచడంగా రెడీ అవుతారు. తర్వాత తారకరత్న చనిపోయిన తర్వాత అలేఖ్య రెడ్డి కావచ్చు వాళ్ళ పిల్లలకు వచ్చి ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక భరోసా ఇచ్చాడు, భవిష్యత్తులో వచ్చేసి మీకు ఎక్కడ ఏచిన లోటు అనిపించిన నాకు చెప్పండి అమ్మా నేను చూసుకుంటా అన్నాడు. అలా తారకరత్న జ్ఞాపకాలు వీరు పాజిటివ్లీ ఉండేలాగా చేయటానికి గాను అండ్ తారకరత్న గుర్తొస్తే బాధ కాకుండా చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో చారిటీ యాక్టివిటీస్ అవి తలుచుకుంటూ గొప్పగా ఫీల్ అయ్యేలాగా బాలకృష్ణ అయితే ఇదిగో ఆ రకం ముందుకు తీసుకెళ్తాడు. అందుకే ఎలాఖ్య రెడ్డి చాలా ఎమోషనల్గా బాలకృష్ణ దేవుడు అంది, మా కోసం అంటూ మా కోట నిలబడ్డ ఒకే ఒక్కడని చెప్పుకొచ్చింది, ఫ్యామిలీలో ఇటువంటి వాడు ఖచ్చితంగా ఉండాలని చెప్పింది. నేను ఈ వీడియో ఇస్తున్న పర్పస్ కూడా ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ అయితే ఉండాలి.